official. The deal between Tata Tele and Docomo has been signed, and Ratan Tata sees this as a way to take his telecom business up higher in the market share ladder. టాటా డోకోమో అనే పేరు ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ నెట్వర్క్గా చెప్పుకునేవారు. అసలు జియో రాకముందు ఐడియా, ఎయిర్టెల్ లాంటి నెట్వర్క్స్కి గట్టి పోటీ ఇచ్చిన నెట్వర్క్గా ఈ టాటా డోకోమోకి మంచి పేరుంది. మరి అలాంటి సక్సెస్ఫుల్ కంపెనీ సడన్గా ఎందుకు మూతపడింది, అసలు టెలికాం సెక్టర్లో టాటా డోకోమో ఎలా ఫెయిల్ అయిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ కంపెనీ గురించి చెప్పాలంటే 1996లో టాటా టెలీ సర్వీసెస్గా మొదలుపెట్టారు. ముంబై బేస్గా ఆ టైంలోనే బ్రాడ్బ్యాండ్, ఫిక్స్డ్ లైన్ ఇంటర్నెట్ సర్వీసెస్, డిజిటల్ టెలివిజన్ ఇలాంటి డిఫరెంట్ ఫీచర్స్ని కస్టమర్స్కి అందిస్తూ వచ్చారు. ఇక ముందుకెళ్లే కొద్దీ టాటా టెలీ సర్వీసెస్లో ఎన్నో కొత్త రకమైన సర్వీసెస్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే 2002లో టాటా ఇండికామ్ని లాంచ్ చేశారు. అయితే ఈ సర్వీస్కి వాడినటువంటి టెక్నాలజీ సిడిఎంఏ టెక్నాలజీ. దీనికి ఇప్పుడు మనందరం వాడుతున్నటువంటి జిఎస్ఎం టెక్నాలజీకి చాలా తేడా ఉంది. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే సిడిఎంఏ టెక్నాలజీలో కాల్ క్వాలిటీ చాలా బాగుంటుంది, కానీ జిఎస్ఎం టెక్నాలజీలో కాల్ క్వాలిటీ అనేది అంతగా బాగుండదు. అయితే ఇక్కడ సిడిఎంఏ నెట్వర్క్లో ఒక సమస్య ఉంది. అదేంటంటే ఇంటర్నెట్ యూసేజ్. క్లియర్గా చెప్పాలంటే జిఎస్ఎం టెక్నాలజీలో మనం కాల్స్ మాట్లాడుతూ కూడా ఇంటర్నెట్ని వాడుకోవచ్చు, కానీ ఆ ఛాన్స్ సిడిఎంఏ టెక్నాలజీలో మాత్రం ఉండదు. ఈ ఇబ్బంది ఉండడం వల్లే టాటా ఇండికామ్ అనుకున్నంత గ్రోత్ని సాధించలేకపోయింది. అయితే టెలికాం మార్కెట్లో జిఎస్ఎం టెక్నాలజీకి ఉన్న పొటెన్షియల్ని గమనించి 2008లో జపాన్కి చెందిన ఎన్టీటీ డోకోమోతో టాటా ఇండికామ్ కలిసి జిఎస్ఎం టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఒక జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేసింది. సో అప్పటి నుండి టాటా ఇండికామ్ తమ పేరుని టాటా డోకోమోగా మార్చుకుంది. ఈ జాయింట్ వెంచర్లో భాగంగా టాటా ఇండికామ్ కొంత పర్సంటేజ్ ఆఫ్ షేర్ని ఎన్టీటీ డోకోమోకి ఇచ్చింది. ఇక తరువాత ద రైజ్ ఆఫ్ టాటా డోకోమో. అయితే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తరువాత టాటా డోకోమో మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు తమ కస్టమర్లకి మంచి సర్వీస్ ఇవ్వడంతో పాటు వాళ్ళ కాంపిటీటర్స్కి కూడా గట్టి పోటీ ఇచ్చేలాగా ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు. ఆ టైంలో చాలామందికి టాక్ టైం ఎక్కువసేపు కావాలి అని కోరుకునేవారు. ఈ విషయాన్ని గమనించి టాటా డోకోమో 1 పైసా పర్ 1 సెకండ్ అనే ప్లాన్ని తీసుకొచ్చింది. ఇది నిజంగా మిగతా కాంపిటీటర్స్కి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క టెలికామ్ నెట్వర్క్ కాల్స్కి 1 మినిట్కి 1 రూపీ ఛార్జ్ చేస్తూ ఉండేవి, కానీ టాటా డోకోమో వాటికి భిన్నంగా ఈ ప్లాన్ని ప్రవేశపెట్టింది. ఈ దెబ్బకి చాలామంది యూజర్స్ టాటా డోకోమో నెట్వర్క్లోకి వచ్చేశారు. ఈ ప్లానే కాదు, తమ యూజర్స్ని ఇంకా బాగా పెంచుకోవడానికి ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళ కోసం మంచి మంచి ప్లాన్స్ని ఇవ్వడం కూడా స్టార్ట్ చేసింది. అయితే ఈ క్రమంలో కంపెనీ ఎన్నో లాసెస్ని చూడాల్సి వచ్చింది. కానీ భవిష్యత్తులో ఇప్పుడు పోయిందంతా తిరిగి వస్తుంది అనే నమ్మకంతో కంపెనీని రన్ చేస్తూ ఉండేవారు. కానీ ఈ నష్టాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చాయి. దీనికి తోడు కంపెనీలో పై స్థాయిలో ఉద్యోగుల్లో సఖ్యత అనేది సరిగ్గా లేదు. బయట కనిపించే వాళ్ళందరికీ టాటా డోకోమో మంచి లాభాల్లో ఉంది అన్నట్టు కనిపించేది, కానీ అది మాత్రం నిజం కాదు. వాళ్ళు కంపెనీని నిలబెట్టడానికి ఎంతో డబ్బుని ఖర్చు పెడుతూ ఉండేవారు. పెట్టిన దాంట్లో వాళ్లకు తిరిగి వచ్చింది చాలా తక్కువనే చెప్పాలి. తరువాత ద డౌన్ఫాల్ ఆఫ్ టాటా డోకోమో. ఇలాంటి పరిస్థితుల్ని చూసినటువంటి ఎన్టీటీ డోకోమో ఇండియన్ మార్కెట్ నుండి వెళ్ళిపోవాలి అనుకుంది. అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. అదేంటంటే వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 5 ఏళ్లలోపు వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటే ఎన్టీటీ డోకోమో తమ షేర్స్ని తిరిగి టాటా డోకోమోకి ఇవ్వాల్సి ఉంటుంది. సరే అని చెప్పి ఎన్టీటీ డోకోమో తమ షేర్లన్నిటినీ టాటా డోకోమోకి అమ్మడానికి ఒప్పుకుంది. అయితే ఆ షేర్లు టాటా డోకోమో 2,000,000,000,000కి కొనుక్కోవాల్సి వచ్చింది. అప్పుడున్న పరిస్థితులకి అంత డబ్బిచ్చి ఆ షేర్స్ని కొనే పరిస్థితి టాటా డోకోమోకి లేదు. సో ఎన్టీటీ డోకోమో వాళ్ళకి 1 సంవత్సరం టైం ఇచ్చి ఆ డబ్బు మొత్తం కట్టి షేర్స్ని తీసుకోమని చెప్పారు. అయితే ఇక్కడ టాటా డోకోమోకి 2 దారులున్నాయి. ఒకటి, వాళ్లే ఆ షేర్స్ని కొనాలి, లేకపోతే వేరే బయ్యర్తో కొనిపించాలి.
అయితే ఈ రెండిట్లో ఏది జరగలేదు. సంవత్సరం గడిచిన తర్వాత కూడా ఒక్క షేర్ కూడా టాటా డోకోమో కొనలేకపోయింది. ఎందుకంటే మన భారతదేశపు చట్టాల్లో ఒక చట్టం ఈ షేర్స్ ని కొనకుండా ఆపింది. ఆ చట్టం ఏంటంటే FEMA. ఈ చట్టం అడ్డుపడడం వల్ల టాటా డోకోమో షేర్స్ ని కొనడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎన్ని అపీల్స్ పెట్టినా సరే కోర్టు నుండి సరైన సమాధానం రాలేదు. అప్పుడున్న ఫైనాన్స్ మినిస్ట్రీని కూడా టాటా డోకోమో కలిసి ఈ సమస్యని రిజాల్వ్ చేయమని అడిగింది. చివరికి వాళ్ళ దగ్గర నుండి కూడా సరైన సమాధానం అయితే రాలేదు. అయితే NTT డోకోమో మాత్రం ఈ విషయం గురించి చాలా దూరం వెళ్ళింది. అది ఎక్కడ దాకా అంటే టాటా డోకోమో మీద ఇంటర్నేషనల్ కోర్టులో కేసు ఫైల్ చేసే వరకు వెళ్ళింది. ఇలా జరగడంతో సమస్య ఇంకా పెద్దదైపోయింది. US అండ్ UKలో NTT డోకోమో టాటా డోకోమో మీద కేసుని ఫైల్ చేసింది. కోర్టులో అన్ని ఆర్గ్యుమెంట్స్ విన్న తరువాత NTT డోకోమోనే కేసు గెలిచింది. ఇలా ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే టాటా డోకోమో NTT డోకోమో కంపెనీకి $1.17 బిలియన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అయితే ఇంకా సమస్య పెద్దదవుతూ వచ్చింది. అయినా సరే టాటా డోకోమో మళ్ళీ FEMAని ఒప్పించడానికి ట్రై చేసింది. ఎంత చేసినా సరే FEMA మాత్రం కుదరదు అని ఖచ్చితంగా చెప్పేసింది. In the battle between Tata Group and its estranged partner Docomo, reports suggest that the enforcement directorate is looking into the $1 billion deal for alleged foreign exchange management violations, but the Tata Group is refuting. ఆ తర్వాత టాటా డోకోమో ఈ విషయాన్ని గురించి ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈ విషయం గురించి RBIతో మాట్లాడి ఈ రెండు కంపెనీల మధ్య ఉన్న సమస్యను సెటిల్ చేసింది. అయితే ఇక్కడ నుండి అంతా బాగుంటుంది అనుకున్నారు. చివరికి టాటా డోకోమో కూడా అదే అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీ ఒక ఇండివిజువల్ కంపెనీగా మారింది, ఎవరి కింద పనిచేయలేదు. ఇక నుండి కంపెనీ గ్రో అవుతుందిలే అని అందరూ అనుకున్నారు. దీనికి అనుగుణంగానే టాటా డోకోమో అప్పటి పరిస్థితులకు తగ్గట్టు అతి తక్కువ ధరలకే 3G ఇంటర్నెట్ని ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే ఇక్కడ టాటా డోకోమోకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇది ఒక్క టాటా డోకోమోకే కాదు, మిగతా టెలికాం కంపెనీస్కి కూడా ఊహించని పరిణామంగా మారింది. అదేంటంటే 2016 జియో లాంచ్ అయింది. ఆ సమయంలో జియో మార్కెట్లో ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు నెలకి ఒక 1 GB డేటా వాడే కన్జ్యూమర్స్ జియో వచ్చిన తర్వాత రోజుకి 1 GB వాడడం మొదలుపెట్టారు. ఇలా చేయడం వల్ల మిగతా టెలికాం నెట్వర్క్స్ చాలా ఇబ్బంది పడ్డాయి. జియో దాటికి మార్కెట్లో ఉన్న మిగతా టెలికాం కంపెనీస్ అన్నీ కూడా మూతపడిపోయాయి. అయితే ఇది ఊహించని టాటా డోకోమో అనూహ్యంగా వాళ్ళ యూజర్స్ అందరూ కూడా జియోకి మారడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్లతో పోలిస్తే జియో కాలింగ్ ఫ్రీగా ఇస్తుంది అండ్ ఇంటర్నెట్ కూడా ఎంతో స్పీడ్గా ఉండేది. ఇన్ని మంచి ఆప్షన్స్ ఉన్నప్పుడు యూజర్ ఆటోమేటిక్గా మారిపోతాడు కాబట్టి. సో ఒక్క టాటా డోకోమో అనే కాదు, మిగతా టెలికాం కంపెనీస్ కూడా తమ యూజర్స్ని భారీగా కోల్పోవడం స్టార్ట్ చేశాయి. ఫైనల్గా టాటా డోకోమో కూడా మార్కెట్లో జియో ఇచ్చే పోటీని తట్టుకోలేక టాటా డోకోమోని మరియు దాని అనుబంధ సంస్థ అయినటువంటి టాటా టెలీ సర్వీసెస్ని ఎయిర్టెల్కి అమ్మేసింది. ఇక్కడితో టాటా డోకోమో ప్రస్థానం ముగిసిపోయింది. అండ్ ఇలా మెర్జ్ అవ్వడం వల్ల ఎయిర్టెల్ బాగా లాభపడి జియోకి గట్టి పోటీని ఇవ్వగలిగింది. టాటా వాళ్ళు అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ ఎన్నో గొప్ప విజయాల్ని సాధించగలిగారు. అయితే విజయాన్ని సాధించలేకపోయినా సరే టెలికాం సెక్టార్లో మాత్రం తమదైన ముద్రని చూపించగలిగారు. అయితే ఫ్రెండ్స్, మనం ఈ కేస్ స్టడీ నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికంటే ముందు అన్ఎక్స్పెక్టెడ్ కాంపిటీషన్. టాటా డోకోమోకి NTT డోకోమోతో ఉన్న గొడవలు కొంచెం తొందరగా సెటిల్ అయి ఉంటే గనక మేబీ టాటా డోకోమో టెలికాం రంగంలో నిలబడి ఉండేది. అయితే జరుగుతున్న గొడవలు చాలా దూరం వెళ్లడం వల్ల యూజర్స్ని పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకోలేకపోయారు. సరే, ఈ రెండు కంపెనీస్ మధ్య ఉన్న గొడవ ఒక కొలిక్కొచ్చింది అన్న తర్వాత టాటా డోకోమో మళ్ళీ తిరిగి మార్కెట్లోకి 3G డేటా సర్వీసెస్తో వచ్చినా సరే అది చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే జియో టెలికాం మార్కెట్లోకి ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. అంతేకాకుండా అప్పటి వరకు ఏ టెలికాం ఆపరేటర్ ఇవ్వనన్ని ఆఫర్స్ ఇచ్చింది. అంతేకాకుండా 4G డేటా సర్వీస్ని కూడా తక్కువ ప్రైస్కే ఇవ్వగలిగింది. ఇంకా చెప్పాలంటే జియో ఇచ్చిన ఈ సడన్ కాంపిటీషన్ వల్ల టాటా డోకోమోతో పాటు మిగతా చాలా టెలికాం కంపెనీస్ దివాలా తీసే పొజిషన్కి వచ్చేసాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే.
కేవలం మన కళ్ళ ముందు కనిపించేదాన్నే కాంపిటీషన్గా తీసుకోవడం కాదు, భవిష్యత్తులో రాబోయే కాంపిటీషన్ని కూడా ముందే గుర్తించగలగాలి, వాటికి తగ్గట్టుగా ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో టాటా డోకోమో వెనకబడడం వల్లే ఈరోజు టెలికాం మార్కెట్లో లేకుండా పోయింది. సో ఎవరైనా సరే బిజినెస్ని మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా కాంపిటీషన్ గురించి ముందే ఆలోచించాలి, దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. మీరు గనక ఇలాంటి మంచి బిజినెస్ పాఠాలు నేర్చుకోవాలి అనుకుంటే అంకుర్ వారికు అనే రైటర్ రాసినటువంటి డూ ఎపిక్ షిట్ అనే ఆడియో బుక్ని కూకు ఎఫ్ఎంలో ట్రై చేయండి. స్టార్టప్ కంపెనీ పెట్టి సక్సెస్ అయ్యి అంకుర్ రాసిన ఈ బుక్ మీకు లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే మీ మైండ్ సెట్ని కూడా మార్చే శక్తి ఈ పుస్తకానికి ఉంది. ఇలాంటి బెస్ట్ బిజినెస్ ఆడియో బుక్స్ కూకు ఎఫ్ఎంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాకుండా ఎన్నో వందల పుస్తకాలు తెలుగులో ఆడియో ఫార్మాట్లో అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాదు మీకు కావాల్సిన పుస్తకాన్ని కూకు ఎఫ్ఎంలో వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫీడ్బ్యాక్ ఫామ్లో సజెస్ట్ చేయండి. రాబోయే వీక్స్లో ఆ బుక్ని కూకు ఎఫ్ఎం టీమ్ కొత్తగా లైబ్రరీలో యాడ్ చేస్తారు. అలాగే వీళ్ళు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ని 50% డిస్కౌంట్తో ప్రొవైడ్ చేస్తున్నారు, IGS50 అనే కోడ్ని వాడితే గనక. సో బుక్ లవర్స్ మాత్రం తప్పకుండా ఈ కూకు ఎఫ్ఎం యాప్ని ట్రై చేయడం మర్చిపోకండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫ్రెండ్స్, టాటా డోకోమో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ టెలికాం ఆపరేటర్తో మీకున్న అనుబంధాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.